హాస్య ప్రియులకు మరొక జోక్ ఏంటంటే, ఒక ఇల్లాలు ఎప్పుడు చూసినా అమ్మ నాకు మగవాళ్ళంటే భయం అండి చెప్తుండేది. ఆ ఇల్లాలు ఒకసారి ఆమె హస్బెండ్ బయటికి వెళ్ళగానే ఆమె పాత లవర్స్ని పిలిచింది. అనుకోకుండా ఆ మొదటి లవర్ వచ్చాడు, వచ్చి తలుపు తట్టాడు. తట్టగానే తలుపు తీసింది, తలుపు పెట్టేసి మళ్ళీ అతని మంత్రం కూర్చుని పెట్టి మాట మంచి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఈ లోపల డోరు టక్ టక్ అని సౌండ్ అయ్యింది. సౌండ్ కాగానే మీరు పైకి ఎక్కినట్టు మీకు ఎక్కండి, నేను చూసిస్తాను, ఏం భయం లేదని చెప్పి తలుపు తీసింది. అంతేగానే ఇంకొక లవర్ ఉన్నారు, రెండవ లవర్. ఏం చేద్దాము కంగు తిన్నది, అయినా పర్లేదు అని చెప్పి మీరా వచ్చారా ఆ లోపల రండి అని చెప్పి తీసుకెళ్ళి అదే మధ్య కూర్చోబెట్టి మాట్లాడి ఏదో పంపిద్దాం అనుకుంది. ఈ లోపల టక్ టక్ అని మళ్ళీ డోర్ సౌండ్ వినబడేది. మరి ఇతను ఎక్కడ దాచాలి, పైన దాచింది కదా అని చెప్పి మంచం కింద దాచేసింది. పేరు తలుపు తీసింది, అప్పుడు ఎదురుగా మొగుడు. ఏం చేయాలో పాలు పోలేదు, ఏం చేయాలో పాలు పోక చూస్తుంది. అయితే అయినా కానీ మొగుడిని మధ్య మధ్య కూర్చోబెట్టి మధ్య మాట్లాడుకుంటా ఏమండి నాకు పట్టుచీర కొనియరా అని గారాలు పోతూ అడిగింది. పండుగ పట్టుచీర కొనియరా అని కొనిస్తానే, అంతా పైవాడి దయ, వాడు చూసుకుంటారు లేవే అన్నాడు. అనగానే పైవాడికి అనుకున్నాడు, అమ్మ నా వంతుకు పట్టుచీర పడేసింది ఆ వీడు, సరేలే అనుకున్నాడు. తర్వాత మళ్ళీ నాకు వడ్డాన కూడా కొనియండి అంటే, ఏముంది లేవే పైవాడి దయ అంతా వాడు చూసుకుంటారు లే మొత్తం అంటే, అంటే చీరని నేను కొనియాలి, వడ్డాను నేను కొనియాలి, అంటే ఇవన్నీ నేను కొనిస్తే వీళ్ళే కొనిస్తారు అని అనుకి ఒళ్ళు మండింది. పైనుంచి కింద దూకి అన్నీ నేనే కొనిస్తే మరి కింద నుండి ఏం కొనియాలి అని చెప్పి అది కింద ప్యాంటుకి లాగింది. అప్పటికే మూడు రోజులు చూసి అవక్కైన హస్బెండ్ రెండు రోజులు చూసి అవక్క అయిపోయింది. అదన్నమాట ఒంట్లో భయం ఇంట్లో ముగ్గురు. ఇది అది అన్నీ నేను చూసుకుంటే కింద నేను చూసుకోవాలి అన్నాడు అట్లా.